నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో మనిషి చిన్న చిన్న సమస్యలతో సతమతం అయిపోతున్నాడు. ఆ సమస్య తాలూకు నెగిటివ్ ఆలోచనలు కమ్మేసి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. సమస్య పట్ల నెగిటివ్గా ఆలోచించే ధోరణి మార్చుకుని పాజిటివ్గా ఆలోచించే ధోరణి పెంపొందించుకోవడం ఎలా? యోగా ధ్యానాల వల్ల మెదడు శక్తి రెట్టింపు అవుతుంది. ఫలితంగా విషయాన్ని అర్థం చేసుకోవడంలోనూ సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యంలోనూ గుణాత్మకమైన మార్పు వస్తుంది. మెదడు శక్తి పెరగడంతో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆదరాబదరాగా కాకుండా కుదురుగా ఆలోచించే తత్వం అలవడుతుంది. అప్పటిదాకా ఉన్న నెగిటివ్ ఆలోచనలు కనుమరుగై పాజిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. దానికోసం రోజుకొకసారి, వీలు కాకపోతే వారానికి ఒక్కసారైనా సరే, అద్దం ముందు నిల్చుని హాయిగా నవ్వే సాధన చేయండి. ఇది మానసిక ఒత్తిళ్లను తగ్గించి పాజిటివ్ మూడ్ని నింపుతుంది. నవ్వడం వల్ల కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి, కాబట్టి శరీరం మనసు తేలిక పడతాయి. మీ మనసులో నెగిటివ్ భావాలే ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించే వారి పంచన చేరండి. ఈ సాంగత్యం మిమ్మల్ని నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడేస్తుంది. అలాగే ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు చేసే వారికి దూరంగా ఉంచడం కూడా ఎంతో ముఖ్యం. సమస్యకి పరిష్కారమే లేదనుకుంటేనే మనసు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ప్రతి సమస్యకు మీ మనసులో నుంచే పరిష్కారం దొరకాలనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. పరిష్కారం కోసం ఆలోచిస్తూనే పరిష్కారం దొరికే ఇతర సోర్సుల కోసం కూడా వెతకండి. అది వ్యక్తులు లేదా పుస్తకాల్లో దొరికే అవకాశం కూడా ఉంటుంది. సమస్య నుంచి బయటపడే అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడే ఆందోళన మొదలవుతుంది. సమస్యలు ఆకాశంలో నుంచి ఏమీ ఊడిపడలేదు, కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఎదురుకాని వైఫల్యం తనకే ఎదురైనట్లు, ప్రపంచంలో ఇలాంటి తప్పు మరెవరు చెయ్యనట్లు కొందరు భావిస్తారు. ఆ విషయాన్నే పదే పదే తలుచుకుంటూ పశ్చాత్తాపానికి గురవుతుంటారు. ఈ ఆత్మాన్యూనత భావం మనిషిలో సమస్యల్ని ఎదుర్కొనే శక్తి లేకుండా చేస్తాయి. వాస్తవానికి ప్రపంచంలో 100% పరిపూర్ణులు ఉండరు. అందువల్ల జరిగిన తప్పిదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం మంచిది కాదు. వైఫల్యానికి విలపిస్తూ ఉండే వాళ్ళకు కాదు, అధిగమించగలమన్న ఆత్మవిశ్వాసం ఉన్న వారికే పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.